మంతజ పాజయ్ పితాదయ మహేశ జై కాల్బేర. ఈరోజు మనం పోతాజు ఒక ఆయుధాలు, పోతాజు ఒక వైభవం, తమిళనాడులో పోతాజు ఇంకా ద్రౌపది అమ్మకు ఉన్న సంబంధం, అలాగే పోతాజు నివాసం ఏ లోకం ఉంటాడో తెలుసుకుందాం. పోతాజు శివానందపురి అనే లోకంలో ఉంటాడు. అతనికి ఆ లోకంలో చాలా ఎత్తైన ఒక ప్రాకారం, ఏడు ప్రాకారం గల ఒక కోట ఉంటుంది. ఆ కోట చాలా బలిష్టంగా ఉంటుంది. ఎంత అది బలిష్టంగా అంటే మనకి వాయు అంటే విండ్ కూడా ప్రవేశించలేదు, అలాగే వరుణదేవుడు అంటే నీకు వర్షం కూడా దాన్ని ఏం చేయలేదు, అంత బలిష్టంగా ఉంటుంది. అంటే వాయుదేవుడు కానీ వరుణదేవుడు కూడా ఆ లోపలికి ప్రవేశించలేడు అతని అనుమతి లేకుండా అని మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఏదో కోట ఉందో అది మనకి ఏడు దిక్కులుగా ఏడు ప్రాకారాలు ఉంటాయి. ఆ ఏడు ప్రాకారాలు కూడా మనకి బంగారం, రజసం అంటే మన గోల్డ్ సిల్వర్ ఇంకా ఇనుపు ఐరన్తో మనకి సుశోభితంగా, నానా రత్నాలతో సుశోభితంగా మనకి కనబడుతుంది. అయితే పోతాజు ఆ శివానందపురి లోకంలో ఉంటాడు. అతనికి ఉగ్రభాను అనే మంత్రి ఉంటాడు. ఆ పోతాజు ఒక రాజు అయితే అతని యొక్క మంత్రి ఉగ్రభాను. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం పోతాజు దగ్గర ఒక కొన్ని దివ్యమైన వస్తువులు ఉంటాయి. అవి ఏమిటనగా వీరగంధం అంటే పసుపు, వీరగంధం పోతాజు వీరస్వరూపం కదా, అందుకని అతని వస్తువులను మనం వీరం అనే పదంతో మనం సంబోధిస్తాం. వీరగంధం అంటే పసుపు, వీర సత్తై అంటే మనకి ఇరగోల, అలాగే మళ్ళీ బండారి పెట్టి అంటే ఒక పెట్టే టైప్ ఉంటుంది, చాలా పెద్ద విశాలంగా ఉంటుంది, అదొక దివ్యమైన వస్తువు. అలాగే మనకి వీర కుందం అంటారు అంటే త్రిశూలం లాగా మనకి ఒక ఆయుధం ఉంటుంది, దాన్ని వీర కుందం అంటారు. సో ఇది మనకి పోతాజు యొక్క దివ్యమైన వస్తువులు. అయితే మనకి తమిళనాడులో మనకి చూసుకుంటే అక్కడ వాళ్ళ మహాభారతం చూసుకుంటే వాళ్ళ ప్రకారం ఏమిటనగా మనకి శ్రీకృష్ణుడు పాండవులు కౌరవులు యుద్ధం అయ్యే సమయంలో పాండవుల వైపు మన మనుషులు కావాలి కాబట్టి ఒక సేన ఇంకా బలం పెంచడం కోసము పోతాజు దగ్గరికి వెళ్తారన్నమాట. సో కాకపోతే పోతాజు ఒక లోకంలో ప్రవేశించాలంటే దానికి చాలా ఇవి ఉంటాయి. సో శ్రీకృష్ణుడు ఏం చేస్తారంటే శ్రీకృష్ణుడు అర్జునుడు భీముడు అందరు కలిసి వెళ్తారు పోతాజు దగ్గరికి. పోతాజు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడేమో వృద్ధురాలిగా వేషం వేసుకుని వెళ్తాడు, అలాగే అర్జునుడేమో ఒక యువతి యవ్వనపు ఒక యువతి లాగా వెళ్తాడు, అలాగే భీముడేమో మనకి వడ్రాంగి ఏమంటారు మనకి ఉడ్కట్టు ఉంటారు ఉడ్కట్ట రూపంలో వెళ్తాడనమాట. సో మామూలుగా పోతాజుని లోపల వెళ్ళి కలుస్తారు. కలిసి ఏమని అంటారంటే మేము ఈ యొక్క కౌరవుల మీద యుద్ధానికి వెళ్తున్నాము, సో దానికి మీ యొక్క సహకారం కావాలి, మీ యొక్క సైన్యం కావాలి, అలాగే మాకు శివ పూజ చేయాల్సి ఉంటుంది. ఆ శివ పూజకి విజయవంతం అంటే యుద్ధంలో విజయం కోసం శివ పూజ చేయాల్సి ఉంటుంది. సో అలా చేయనందుకు మాకు మీ దగ్గర ఉన్న కొన్ని దివ్యమైన వస్తువులతో శివ పూజ చేయాలనుకుంటున్నాము, దానికి మాకు ఆ వస్తువులు కావాలను అని కృష్ణుడు చెప్తారనమాట. అప్పుడు మొదటిగా పోతాజు నిరాకరిస్తాడు, దానికి నేను అంత సులువుగా ఇవ్వను అని అంటాడు. అప్పుడు పోతాజు ఏమంటాడు అంటే నాకు కొన్ని షరతులు ఉన్నాయి, అవి ఏమంటే అంటే నాకు ఒక పర్వతం అంత ఎత్తైన అన్నం నాకు కావాలి, అంటే ఒక పర్వతం అంత ఎత్తైన అన్నం ఏదైతే ఉంటుందో అది నాకు పెట్టాలి, అలాగే ఒక ఈత చెట్టు అంత పొడవైన ఒక మేక నాకు బలి ఇవ్వాలి, అప్పుడైతే నేను మీకు ఇది ఇస్తాము అంటాడు. కానీ ఇది విని సరే అని కృష్ణుడు అంటాడు. సో కృష్ణుడు తెలుగుగా ఏం చేశారంటే ఒక పర్వతం అంత ఎత్తు అయిన అన్నాన్ని కాకుండా ఒక ఎత్తైన పర్వతం మీద ఒక ఏ అన్నం అయితే అడిగిందో ఆ అన్నంని అక్కడ పెడతారనమాట. అలాగే ఎత్తైన ఒక ఈట చెట్టు అంత ఎత్తైన మేకని కాకుండా ఆ ఈట చెట్టు మీద మేకను పెడతాడు. సో ఇది చూసి ఇది గమనించి పోతాజు ఏమనుకుంటాడంటే ఇది నాకు అన్యాయం జరుగుతుంది, నేను అనుకునే నాకు జరగలేదు అని అనుకునే సమయంలో ఏమంటాడంటే శ్రీకృష్ణుడు లేదు నాకు మీ సహకారం కావాలి, ఎలాగైనా మీరు చూడండి అర్థం చేసుకొని అని అంటాడు. సో అప్పుడు ఏం చేస్తారంటే శ్రీకృష్ణుడు ఒక పాండవుల తరపున పాండు రాజు ఇంకా మద్రి రాణి ఉంటాయి కదా, ఆ ఒక్క కుమార్తె అయిన సంగువతి అంటారు. సంగువతి అంటే ఎందుకు పేరు వచ్చిందంటే ఆమె శంఖంలో నుంచి ఆవిర్భవించింది, శంఖు కదా అందుకని శంఖువతి, అది పోను సంగువతిగా మారింది. సో ఆ సంగువతి అంటే పాండురాజు ఇంకా మద్రి మారాని యొక్క కూతురు సంగువతి. సో ఆ సంగువతిని పోతాజు ఇచ్చి కలవని చేస్తారు. సో ఇలా
ఇలా మనకి ఏమని అంటే పాండవులకి బామ్మర్దిగా పోతాజుని మనం చూస్తాం. ఇది ఇలా ఉండగా ద్రౌపది అమ్మకి పోతాజు ఒక మాట ఇస్తాడు, ఏంటంటే నేను ఎల్లవేళగా నీకు నేను కాపలా ఉంటాను, నువ్వు స్త్రీమూర్తివి స్త్రీశక్తివి, నాకు నువ్వు అమ్మలా అమ్మ స్వరూపంవి, నేను ఎప్పుడైనా నీకు కాపలా ఉంటాను అని చెప్తాడు. ఇదండి పోతాజు ఒక కథనం. జయమాత.